విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంట్రాక్టు కార్మికుల తొలగింపును వ్యతిరేకిస్తూ కార్మికులు నిరసన చేపట్టారు. ఈడీ వర్క్స్ బిల్డింగ్ను కాంట్రాక్టు కార్మికులు చుట్టుముట్టారు. కార్మికుల ఆందోళన అడ్డుకునేందుకు అదనపు బలగాలను మోహరించాయి. టియర్ గ్యాస్ను ప్రయోగించేందుకు వాహనాన్ని సైతం సిద్ధం చేశారు పోలీసులు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద నెలకొన్న టెన్షన్ వాతావరణం అది. కాంట్రాక్టు కార్మికుల తొలగింపును వ్యతిరేకిస్తూ కార్మికులు నిరసన చేపట్టిన పరిస్థితి. ఈడీ వర్క్స్ బిల్డింగ్ను కాంట్రాక్టు కార్మికులు చుట్టుముట్టారు. కార్మికుల ఆందోళన అడ్డుకునేందుకు అదనపు బలగాలను మోహరించాయి. టియర్ గ్యాస్ను ప్రయోగించేందుకు సైతం వాహనాన్ని సిద్ధం చేశారు పోలీసులు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద నెలకొన్న ఉద్రిక్త వాతావరణానికి సంబంధించిన దృశ్యాలవి. కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈడీ ఆఫీస్ దగ్గర ఆందోళనకు దిగారు. వారిని నిలువరించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి. పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరస్పాండెంట్ అనిల్. చెప్పండి, ఎట్లాంటి కండిషన్ కనిపిస్తోంది ప్రస్తుతం అక్కడ? స్టీల్ ప్లాంట్ ఈడీ వర్క్స్ బిల్డింగ్ను కాంట్రాక్ట్ కార్మికులు ముట్టడించారు. ఇంకా ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. భారీ ఎత్తున పోలీసు బలగాలతో పాటు సిఎస్ బలగాలు కూడా మోహరించాయి. టియర్ గ్యాస్ను ప్రయోగించేందుకు పోలీసులు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఆ వాహనాన్ని కూడా అక్కడ సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున 4,000 నుంచి 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు అక్కడికి చేరుకొని ఈడీ వర్క్స్ కార్యాలయంపై రాళ్ళు రువ్వినటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అద్దాలు కూడా ధ్వంసమైనట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఆ విజువల్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు అధికారులకు అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులకు మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. అధికారుల నుంచి సమాచారం అందుతుంది. 2 రోజుల తర్వాత దీనిపై స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని అధికారులు కార్మికులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. కానీ దీనికి కార్మికులు నిరాకరించారు. ఆందోళనలు విరమించేందుకు అధికారులు స్పష్టమైనటువంటి హామీ ఇప్పుడు ఇస్తే గనక ఆందోళనలు విరమిస్తామని, లేదంటే ఈ ఆందోళనలు కొనసాగిస్తామని కార్మిక సంఘాల నేతలతో పాటు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా తేల్చి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే 2 రోజుల్లోనే నిర్ణయం తీసుకోగలం తప్ప ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుని మీకు మేలు చేయలేమని చెప్పి ఉక్కు అధికారులు చెప్పినట్టుగా మనకు లోపల ఉన్నటువంటి కార్మికులు సమాచారం అందిస్తున్నారు. కానీ అగ్రిమెంట్ ఇస్తే తప్ప తాము ఆందోళనలు విరమించేది లేదని కార్మిక సంఘాల నేతలతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా తేల్చి చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఉదయం నుంచి పెద్ద ఎత్తున మెరుపు ఉద్యమం చేస్తున్నారు స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కాంట్రాక్టు కార్మికులు. ఈడీ వర్క్స్ బిల్డింగ్ను ముట్టడించి అష్టదిగ్బంధనం చేశారు. అంటే ఈడీ వర్క్స్ నుంచి ఎవరు లోపలికి వెళ్లకుండా, ఎవరు బయటకు రాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవస్థ అంతటిని కూడా దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులంతా విధులు బహిష్కరించి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు ఎల్లుండి కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగబోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి స్టీల్ ప్లాంట్పై సానుకూల నిర్ణయం తీసుకుని కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయకపోతే కనుక ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని వారంతా కూడా హెచ్చరిస్తున్నారు. అనుశ్రీ.